కొత్త సంవత్సరం వేళ తాగర అన్న తాగి తోగర అన్న పాట ప్రశాంతంగా చేసుకోవచ్చు ఒక పక్కన కరోనా కేసులు ఆకస్మికంగా విజృంభిస్తున్నాయి అనుకోకుండా పెరిగిపోతున్నటువంటి దాంతో దేశం ఉలిక్కి పడాల్సి వస్తుంది మొదట ఒకటి రెండు అనుకున్నటువంటి దాని నుంచి ఒమిక్రాన్ ఇంపాక్ట్ ఒమిక్రాన్ కేసులు తక్కువగానే ఉన్నా ఒమిక్రాన్ సందర్భంలో లక్షలాది కేసులు నమోదవుతున్నాయి ఇతర దేశాలు ఈవెన్ ఇక్కడ కూడా దాదాపుగా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది ఢిల్లీ లాంటి చోట్ల మళ్ళీ లాక్డౌన్లు ప్రకటించుకున్నటువంటి సందర్భం స్కూళ్ళు మానేయడం ట్రాన్స్పోర్టేషన్లో బ్రేక్లు ఇవ్వడం ఇట్లాంటివి జరిగింది పది దాదాపుగా ఆ ఏడెనిమిది రాష్ట్రాలలో ఆంక్షలు విధిస్తే తెలంగాణ ప్రభుత్వం తాజాగా మద్యానికి సంబంధించి రిలాక్సేషన్స్ సోమేష్ కుమార్ గారి పేరు మీద ఇచ్చారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్లు నిర్వహించుకోవచ్చు అలాగే మద్యం దుకాణాలు రాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచుతారు ఇతరత్ర విక్రయించే మద్యం కంటే ఆ ఒక్కరోజు ఆ ముడయ్యే మద్యం ఎక్కువ కాబట్టి ఆర్థిక వనరులు అంటే తాగు నువ్వు కష్టపడు సంపాదించు తాగు మాకిచ్చే ఇది ఇప్పుడు మద్యంతో ఉండేటువంటి పాలసీ సరే సెలబ్రేషన్స్ని ఆపితే అది మెట్రో సిటీ కాబట్టి అనుకుంటే తర్వాత జరిగేటువంటి పరిణామాలకు ఎవరిది బాధ్యత అంటే తాగినోడిదే బాధ్యత అల్లాడి నోడిదే బాధ్యత జబ్బు పడినోడిదే బాధ్యత ప్రభుత్వం అందైతే కాదన్నటువంటి కోణాన్ని చెప్తారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి కానీ